కడప జిల్లా బద్వెల్ ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పోష్ యాక్ట్ 2013 చట్టంపై బద్వెల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండల అధికారులకు మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని డి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నివారణ చట్టం పోష్ యాక్ట్ 2013ను పటిష్టంగా ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఇతర సంస్థల యందు పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత రంగాలకు చెంది 10 మందికి పైగా ఉద్యోగులు కలిగిన సంస్థలను అన్ని కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహించాలని, ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం కమిటీ వార్షిక నివేదికను లోకల్ కంప్లైంట్స్ కమిటీకి నివేదించాలని, ఈ కమిటీ 3 సంవత్సరాల కాల పరిమితితో పనిచేస్తుందని, అలాగే చిన్నపిల్లల రక్షణ కొరకై 1098 మరియు మహిళల సమస్యల కొరకై 181112 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వేధింపులకు గురైన మహిళలు మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసీల్దార్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అటు ఫిర్యాదు చేసినటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచాలని, ఒకవేళ నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో బాధిత మహిళలు ఫిర్యాదు ఇవ్వడానికి ప్రతి కార్యాలయం నందు ఒక కంప్లైంట్ బాక్స్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బద్వెల్ ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ, ఈ చట్టాన్ని ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల యందు నిష్పక్షపాతంగా అమలు పరచాలని సూచించారు. మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు, నాకు రక్షణ ఏంటి అని అడిగితే ఎవరు పలకలేదు, చూసి చూడకుండా వెళ్ళమని చెప్పారు. అలాంటి టైంలో అక్కడ విశాఖ గ్రూప్ అనేటువంటి ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ అనేది ఆమె తరఫున నిలబడి ఏం చేశారంటే, వీళ్ళు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరిపైన సుప్రీంకోర్టులో కేసేశారు. మహిళలకు పనిచేసే ప్రదేశంలో రక్షణే లేదు, వాళ్ళు ఎలా పనిచేస్తారు, కొంచెం రక్షణ ఉంటేనే వాళ్ళు పని చేయగలుగుతారు లేకపోతే చేయలేరు అనేసి సుప్రీంకోర్టులో కేసేశారు. వేసిన తర్వాత